కాక వెంకటస్వామి పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గెలిచిన విజేతలకు, రన్నర్అప్లకు ప్రైజ్ మనీ అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేక్, వినోద్లు పాల్గొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ వంశీకృష్ణ హాజరయ్యారు. ఇరవై రోజుల పాటు జరిగిన కాకా క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ గా ముగిసింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నూరు జట్టుపై రామగుండం 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నూరు జట్టు 10 వికెట్ల నష్టానికి 84 రన్స్ చేసింది. ఆ తర్వాత రామగుండం టీం 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటితో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, టోర్నమెంట్ నిర్వాహకులు, విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి. కాకా పేరుతో క్రికెట్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. క్రికెట్ అభివృద్ధికి కాకా ఎప్పుడూ ముందుండేవారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్రుల ఎత్తుగడలను పసిగట్టిన గొప్ప మనిషి వివేక్ అని కొనియాడారు. కాకా వెంకటస్వామికి రాజకీయంగా తాను శిష్యుడినని, ఆయన దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు పొన్నం. 15 లోక్సభలో తెలంగాణ సాధనలో అన్ని రకాల శక్తుల్ని, అంటే ఎంత ఇబ్బందులైనా ఎవరెన్ని ఒత్తిడి పెట్టినా చాకచక్యంగా, తెలివిగా, వ్యూహాత్మకంగా, సీమాంధ్రుల ఎత్తుగడల కంటే ఎక్కువగా కూడా వ్యూహాత్మకంగా తెలంగాణ సాధనలలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి డాక్టర్ వివేకన్న గారు, తండ్రుల ఆకాంక్షల్ని కొడుకులు పూర్తి చేసినప్పుడు ఎక్కడ ఉన్నా ఆ యొక్క తండ్రి లేదా కుటుంబ పెద్దగా ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇవాళ పెద్దలు ఎక్కడ, నేను కూడా సరే సొంత కొడుకు కాకపోయినా, రాజకీయ వారసుని కాకపోయినా, ఆర్థిక వారసుని కాకపోయినా, కాక కూడా రాజకీయ నాకు, నేను శిష్యుణ్ణి. క్రికెట్కు కాక కుటుంబానికి మంచి సంబంధం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. హైకమాండ్ కరుణిస్తే గడ్డం వంశీకృష్ణకు వచ్చే ఎంపీ ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు పొంగులేటి. యంగ్ లీడర్లను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని చెప్పారు. క్రికెట్ని, ఈ గడ్డం వంశానికి ఎంత ప్రేమ బాండింగ్ ఉందో ఆనాడు కాకా గారు కానీ, ఆ తర్వాత వినోద్ అన్నకు కానీ, వివేక్ అన్నకు కానీ, ఇప్పుడు వంశీకృష్ణ అన్నకు కానీ, తమ్ముడు కానీ, ఎంత ప్రేమ అభిమానం, ఈ బాండింగు, ఈ పెవికాల్ బంధం ఉందో చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. భగవంతుడు దీవిస్తే, హైకమాండ్ ఆదేశిస్తే, రేపు తప్పకుండా పార్లమెంటులో, పెద్దపల్లిలో మిత్రుడు కొట్లాడటానికి అవకాశం ఉందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు కాకా ఎంతో కృషి చేశారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. వరల్డ్ కప్ కు పన్ను మినహాయింపు తెచ్చిందే కాకా అని గుర్తు చేశారు. నవంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్ గా లీగ్ నిర్వహిస్తామని చెప్పారు వివేక్. ఎల్బీ స్టేడియాన్ని కట్టించింది కాకానేనని చెప్పారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లో స్టేడియాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వెంకటస్వామి కప్ కూడా అదే ఆలోచనతోని ఈ కప్ పెట్టి మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెటర్స్కి ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నాను, వచ్చే నవంబర్లో మొత్తం తెలంగాణలో మంచి టోర్నమెంట్ కాకా గారి పేరు మీద పెట్టి అందరికీ, అన్ని డిస్ట్రిక్ట్స్లో అందరికీ కూడా ఒక అవకాశం కల్పిస్తామని చెప్పి మా తరఫున అనౌన్స్ చేస్తున్నాను. ఇటువంటి స్పోర్ట్స్ కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోవాలంటే యావత్ తెలంగాణకు తీసుకెళ్లాలి. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటా, ఇక్కడ ఉన్న మంత్రులు ఇద్దరికి, బ్రదర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క జిల్లాల ఒక క్రికెట్ స్టేడియం కట్టించే కార్యక్రమాన్ని పెట్టుకుందాం. మన తెలంగాణకు తీసిన యుద్ధ పోరాటాలకు వాళ్ళందరి పేరు మీద ఒక్కొక్క స్టేడియం గిట్ట మనం, ఒక్కొక్క ఏరియాలకు మనం గిట్ట కట్టిస్తే యూత్కి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ అవుతుంది. కాక క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ. వెంకటస్వామికి, వివేక్, వినోద్లకు క్రికెట్ తో విడదీయరాని బంధం ఉందని చెప్పారు. గ్రామీణ ప్లేయర్లకు చేయూత అందించడంలో తాము ముందుంటామని చెప్పారు. ప్రతి ఏటా ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తామని ప్రకటించారు వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, క్రికెట్ తోటి ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉంది. వివేక్ గారు హెచ్పిఎస్లో క్రికెట్ టీంలో పాల్గొన్నారు, క్రికెట్ టీం తరఫున ఎన్నో టోర్నమెంట్స్ ఆడారు.
అదేవిధంగా ఉస్మానియా టీంలో కూడా కెప్టెన్ లాగా చేసినారు. క్రికెట్తో అనుబంధం ఇంత అంతా కాదు. 20 రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన కాకా క్రికెట్ టోర్నీలో 45 జట్లు పాల్గొన్నాయి. విజేతకు 3 లక్షల నగదు బహుమతి, రన్నర్ అప్ కు 2 లక్షల నగదు బహుమతి ప్రదానం చేశారు.